వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా అధోని డివిజన్ లో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 5న చలో కలెక్టరేట్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ సంబంధించిన పోస్టర్ ని యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న 3480 కోట్ల విద్యా దీవెన, 3 వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులందరూ పాల్గొని చలో కలెక్టరేట్ ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము పిలుపు ఇస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. విద్యార్థుల సమస్య పరిష్కరించే దానిలో నిర్లక్ష్యం వేసింది. దాదాపుగా ఇప్పటికే గత 2 సంవత్సరాల నుండి పెండింగ్ స్కాలర్షిప్ రీజిమెంట్ దాదాపుగా 3480 కోట్లు పెండింగ్ రావాలి. తక్షణ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తాం. అదేవిధంగా గతంలో 4 లోకేజీ ఇవ్వగానే పర్యాటక చేసిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మద్దతు మోజు పథకాన్ని మేము మా ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పారు. అధికారులకు 100 రోజులు పూర్తవుతుంది. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా శంకుస్థాపన విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి అనేక రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నారు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి సమస్య పరిష్కరించాలి. లేని పక్షాన భవిష్యత్తులో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.